నమస్కారం. రాజధాని రైతులకు చిన్న శుభవార్త అంటే ప్రస్తుత తాత్కాలిక శుభవార్త ఏంటంటే తరలింపు చేసేస్తాం. రేపు 16 తారీఖు ముహూర్తం, మీరు కూడా రావాలని ప్రధాని మోడీకి ఆహ్వానం. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఎంత మొండిగా మూర్ఖంగా ముందుకెళ్ళిపోతున్నారంటే, ఒకవైపు 14వ తేదీ వరకు హైకోర్టులో స్టేటస్ కో ఉంది. సరే, దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో SLP వేసింది. ఇంతవరకు దాని మీద ఎలాంటి నిర్ణయం సుప్రీంకోర్టు కూడా ఏం ప్రకటించలేదు. అంటే వీళ్ళు రాజధాని మార్చడం అంటే ఇదేదో ఇక్కడ బయలుదేరి క్యాన్వా వేసుకొని వైజాగ్ వెళ్ళిపోయినట్టుగా అని చెప్పి అన్నంత సింపుల్గా ఏదో శనగలు తిని చేయగడిగేసుకున్నాం అన్నంత సింపుల్గా అయిపోతుంది అని చెప్పి అనుకొని, మరి అసలు ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. కానివ్వండి, 14వ తేదీ వరకు స్టేటస్ కో అక్కడ కనిపిస్తుంటే, 15వ తేదీ ఆగస్టు మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా ఇక్కడ విజయవాడలోనే జరుపుకుందామని ముందే నిర్ణయిస్తే, అంటే ఆ స్టేటస్ కో వచ్చిన రోజే ఆ నిర్ణయం కూడా ప్రకటించేశారు. ఎందుకంటే ఇప్పట్లో కుదరదులేని, మళ్ళీ వెంటనే దానికి 16వ తేదీకి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా వైజాగ్ షిఫ్ట్ అయిపోవాలి, దాని శంకుస్థాపనకు రావాలి అని చెప్పని ప్రధానమంత్రి గారిని కోరుతూ లేఖ రాసేయటం. అంటే ఇవి అవగాహన రాహిత్యంతో చేస్తారో లేదంటే ఇంటెన్షనల్లీ చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ఎట్లంటే, ఒక ప్రధానమంత్రిని పిలవాలి అంటే మనం ఒక 2-3 డేట్లు చెప్పి మీకు ఎప్పుడు కుదురుతుంది సార్ అని చెప్పని రిక్వెస్ట్ చేయాలి, లేదంటే ఉత్తరాలు రాయరు. సాధారణంగా ఒక సంప్రదాయం ఏంటంటే, మేము ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం అన్నప్పుడు ఆహ్వాన పత్రిక పట్టుకొని మన ఇంట్లో పెళ్ళికి కూడా మనం పెద్దవాళ్ళని వెళ్ళే పిలుస్తాం కదండి. సరే, ఇప్పుడంటే ఏదో కోవిడ్ అడ్డం వచ్చింది లెటర్ రాశారని చెప్పి అనుకోవచ్చు. మామూలుగా అయితే కోవిడ్ అడ్డు వచ్చి అన్ని చోట్ల తిరుగుతూనే ఉన్నారు కదా. మామూలుగా అయితే ప్రధానమంత్రిని వెళ్ళి స్వయంగా ఆహ్వానించాలి. అది లేదంటే నేను 3rd best సీఎంని నేను ఎంపిలిస్తే ఎందుకు రేడు ఆయన అన్నట్టుగా ఉంటే, మరి ఎంతవరకు కుదురుతాయో వాళ్ళ వాళ్ళకి మధ్య అవగాహన మేరకు అది తర్వాత చూడాలి. మొత్తానికైతే 16వ తేదీన తలపెట్టిన రాజధాని మార్పు అయితే తాత్కాలికంగా వాయిదా పడింది. అది ఎప్పటి వరకు అనేది ఇంకా ఇతిమిద్దంగా తెలియలేదు. కొంతమంది దసరాకి మంచి ముహూర్తం ఉంటుంది, అప్పటికి వస్తుంది అని చెప్పి ఒక మంచి ముహూర్తం కోసం అనే ఒక ప్రచారం అయితే చేస్తున్నారు. కానీ వాస్తవం అయితే అది కాదండి. ఎందుకంటే ఈ ముహూర్తాలు ఇవి పట్టించుకునే వాళ్ళ వీళ్ళ అనేది తెలిసిన విషయమే జనాలందరికీ. ముహూర్తం కాదు అంటే వాళ్ళు, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుందంటే, మనం వేసిన SLP మీద హైకోర్టు స్టే మీద ఏమన్నా మళ్ళీ స్టేటస్ కో మీద మళ్ళీ హైకోర్టు నిర్ణయం మీద స్టే వస్తుందేమో సుప్రీంకోర్టులో. సరే, ఆ రోజు డిజిటల్గాను ఆన్లైన్లోనూ ఎట్లా ముహూర్తం పెట్టేసి ఒక ప్రక్రియని ముందుకు తీసుకెళ్దాం, కాస్త వేగవంతం చేద్దాం అన్న ప్రయత్నం అయితే చేశారు. దాని మీద సుప్రీంకోర్టు కూడా ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవటం, తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా అసలు ఎలాంటి స్పందన ఆహ్వానానికి రాకపోవటం, వరుసగా కేసులు పట్టడం, అంటే రేపొద్దున ఇది ఎప్పటికి తేలుతుందో తేలదో, రేపొద్దున ఏమవుతుందో, తీరా అన్ని ప్రారంభించిన తర్వాత పరువు పోగొట్టుకునే పరిస్థితి వస్తుందేమో అని చెప్పని ఒక ఇన్ని సంశయాల మధ్య ప్రస్తుతానికైతే ఈ శంకుస్థాపన ముహూర్తాన్ని వాయిదా వేశారు. దీనివల్ల రైతులకు మరికొంత సమయం, పోరాటానికి సమయం దొరికినట్లయింది. కాస్త ఇప్పటికన్నా కానీ ఆలోచించి మూర్ఖంగా వెళ్లకుండా కాస్త వీళ్ళని సమాధానపరిచి, అంటే ఈరోజు బీజేపీ వాయిస్ కూడా, స్వరం కూడా కొంచెం మారిన ఇది రామ్మాధవ్ గారి వ్యాఖ్యల్లో మనకి తెలుస్తుంది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వాలు తన మొండి పట్టుదల వీడి నిజంగా ఏం జరగాలి అనేది వీళ్ళతో కూడా ఒక సంప్రదించి వీళ్ళని చర్చలకు పిలిచి రాజు రైతులను కానీ వీళ్ళని, లేదు బాబు మా ప్లాన్ ఇది, మా ఇట్లా వెళ్తున్నాం, దీనివల్ల ఇది 3 ప్రాంతాలకు ఇంత మంచి జరుగుతుందని చెప్పి సమాధానపరిచి తీసుకువెళ్తే ఇది ఉండదు. అట్లా కాకుండా కేవలం మా మూర్ఖత్వంతో మేము చేస్తాం, మా మొండితనంతో మేము చేస్తాం, అక్కడ వాళ్ళు ఎవరో శంకుస్థాపన చేశారు కాబట్టి, అంతకుముందు చంద్రబాబు నాయుడు దానికి శంకుస్థాపన చేశాడు, రేపొద్దున అదే దాన్ని నిర్మించేస్తే మళ్ళీ పేరంతా ఆయనకు వచ్చేస్తుందేమో, ఇలాంటివన్నీ మాకు పడవు, మేము తట్టుకోలేము అని చెప్పిన ఒక్కొక్క కారణంతో, లేదంటే రామ్మాధవ్ చెప్పినట్టుగా ఇందాక 3 రెట్లు అమరావతిలో 100 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి మీరు అన్నారు కదా, అంటే ఇప్పుడు 3 లక్షల కోట్ల అవినీతి చేద్దామనే మరి 3 రాజధానులు అంటుంది అని ఆయన కూడా వ్యాఖ్యానించారు. వీటన్నిటిని చూస్తుంటే కొంత కష్టమే అనిపించినా కానీ, తరలింపు ఒకవైపు నుంచి, కేసులు న్యాయపోవిధులు చెప్తున్నారు ఎట్టి పరిస్థితులు కుదరదు, ఇవన్నీ
వీటన్నిటికీ అన్ని చూస్తున్నా కానీ ఎందుకు ఇంత మూర్ఖంగా వెళ్తున్నారు అన్నది పెద్దలకే తెలియాలి. మొత్తంగా అయితే 16వ తేదీన వాళ్ళు ముహూర్తం బాగలేదు, మంచి ముహూర్తం కోసమే వాయిదా వేసామని చెప్తున్నా కానీ ఈ పరిణామాలన్నీనే ప్రధాన కారణం. రేపొత్తున ఏమవుతుంది ఏంటి తెలియని సిచ్యువేషన్లో హడావిడిగా ప్రోగ్రామ్ మొదలుపెట్టి పరువు తీసుకోవటం ఎందుకు అన్న ఒక ఉద్దేశంతో ప్రభుత్వం వెనకడుగు వేసినట్టుగా స్పష్టమవుతుంది.